తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కురుమ సంఘం నాయకుడు ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన బాటలు నడవడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరయ్య, రాధాకృష్ణ, కరుణాకర్ పలువురు పాల్గొన్నారు. ఆనాటి రజాకారుల మీద పోరాడిన తెలంగాణ సాయుధ తొలి అమరుడు మన దొడ్డి కొమరయ్య గారు, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజు రజాకారులకు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి వారి తూటాకు నేను బలిపశువును మొదటి అమరునైతా అని అంతటి తెగువ చూపించిన దొడ్డి కొమరయ్య ఆశయాలను ఈరోజు మేము కొనసాగిస్తాం. అలాగే ప్రభుత్వం కూడా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద నిర్మించాలి. అలాగే మేము దొడ్డి కొమరయ్య గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. దొడ్డి కొమరయ్య వర్ధంతి జరుపుకోవడం అనేది తెలంగాణలో ఉన్నటువంటి పోరాట యోధులకు స్ఫూర్తిగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి. ఎందుకంటే ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, పేద పడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య నేడు, ఆనాడు అమరుడైన నేడు మేము ఆయన స్ఫూర్తిని తీసుకొని పోరాటం చేస్తూ ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కూడా దాంట్లో భాగంగానే దొడ్డి కొమరయ్య తిరుగుబాటు చేసినటువంటి భాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నామని, ఈరోజు తెలంగాణ సాధించుకుంటే కూడా దొడ్డి కొమరయ్య ఆశయం కూడా ఇక్కడ ఇందులో ఉన్నదనేది మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి తూటాకు బలైనటువంటి దొడ్డి కొమరయ్య నేడు అమరుడైన మా ఆశయంలో అమరుడు కాలేదని మేము స్ఫూర్తిని ఆయన స్ఫూర్తిని మరవలేమని భావించుకుంటున్నాం. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మిరుదొడ్డి కుర్మకుల పెద్ద మనుషులందరూ మరియు కులంలో ఉన్నటువంటి గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ దొడ్డి కొమరయ్య మా కుర్మకులకు చెందినటువంటి గొప్ప వ్యక్తిగా మేము ఆయనను స్ఫూర్తి తీసుకొని ముందు సాగడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచినాడు. ఆయన చిందించినటువంటి తొలి రక్త చుక్కతోటే చాలామంది ప్రేరణ పొంది ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించినటువంటి సంఘటనలు మనకు తెలంగాణ చరిత్రలో కనిపిస్తున్నాయి. ఈ దొడ్డి కొమరయ్య చేసినటువంటి పోరాటాల కారణంగా చాలామంది నిరుపేదలకు దక్కినటువంటి ఈ గౌరవంగా మేము భావిస్తున్నాము. కాబట్టి మా స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య గారి యొక్క నెక్స్ట్ వర్ధంతి కల్లా మిరుదొడ్డి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కొనసాగిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను.